పెద్ద నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రెండవ టౌన్ పోలీసులు మమ్మల్ని వేధించడం ఆపివేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాత్రి 12:30 నుంచి మమ్మల్ని డిస్టర్బ్ చేయడమే ఏంటి కారణం అని చెప్పేసి తీరా ఇప్పుడు అడిగితే మీ పార్టీలో పిలిపించిందంట మంత్రుల ఇల్లు ముట్టడి కోసం, అందుకే ముందస్తు అరెస్ట్ అని చెప్పేసి చావు కబుర్ చల్లగా చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం అయ్యా, తెలంగాణ సాధన ఉద్యమంలో ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పి ఈరోజు నీ కలవకుంట్ల కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చావు. తెలంగాణ యువతకు, చదువుకున్న యువతకు, నిరుద్యోగ యువతకు కనీసం ఖాళీలైన పోస్టులు కూడా భర్తీ చేయకుండా 7.5 సంవత్సరాలు పాట పాడుతూనే ఉన్నావు, ఇస్తా ఇస్తా అని చెప్పేసి. అందుకనే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రధానంగా పివైఎల్, పిడిఎస్యు విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్త పిలిపించింది ఆందోళనలకు. మంత్రి ఇండ్లు, ప్రజాప్రతినిధుల ఇండ్లు ముట్టడి కోసం ఆ పిలుపుకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కానీ, అఖిల భారత రైతు కూలీ సంఘానికి కానీ ఏలాంటి సంబంధం లేదు. ఆ పిలుపుని మేము పోయి విజయవంతం చేయడానికి కూడా మాకు కార్యాచరణ లేదు. మరి ఎందుకయ్యా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు అని చెప్పేసి గౌరవనీయులు సబ్ ఇన్స్పెక్టర్ గారిని, అట్లాగే సిఏ గారిని, టౌన్ సిఏ గారిని కోరాం. మేము అనేక కార్యక్రమాలు పెట్టుకున్నాం, మీటింగ్లు ఉన్నాయి, 6:00 వెళ్ళాలి. ముందుగానే ఏమాత్రం మాకు సంబంధం లేని పిలుపులు ఇచ్చేయడం అప్రజాస్వామికం అని చెప్పి గుర్తు చేస్తూ, కేసీఆర్ గారు అరి చేతిని అడ్డు పెట్టి సూర్యకాంత్ని ఎవరు ఆపలేరు, అరెస్టులు చేసి కేసులు పెట్టి బెదిరించి ప్రజాస్వామిక ఉద్యమాన్ని, అట్లాగే అర్బన్ నక్సలైట్లు అనే పేరుతోని మేధావుల్ని, జర్నలిస్టుల్ని హత్యలు చేయించడాన్ని, కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ వెంటనే ఏదైతే ఖాళీలున్నా 180,000 దాదాపు ఉద్యోగాలు పెడుతున్నాయో ఆ ఉద్యోగాలను భర్తీ చేయాలని, అట్లాగే ఈరోజు కరోనా ఏదైతే టెస్టులు చేస్తా ఉన్నారని చెప్తున్నారో అన్ని బోగస్ టెస్టులు మీరు నిజంగా టెస్టులు చేసి మూడవ వేవ్ని అరికట్టడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చేతులు గాలి ఆకులు పట్టుకుంటే లాభం లేదని కూడా గుర్తు చేస్తా ఉన్నాను.